హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నిపిన్ గోపాల్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ విశాఖపట్నం నుంచి స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 61 క్లర్క్ పోస్టులనే ఉన్నాయి. క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ని చూసినట్టయితే ఓసీ కేటగిరీకి 27, బీసీఏకి 4, బీసీబీకి 7, బీసీడీకి 4, బీసీఈకి 2, ఎస్సీకి 10, ఎస్టీకి 4, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 3. మొత్తం 61 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులనే ఉన్నాయి. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. కంప్లీట్గా క్లరికల్ క్యాడర్లో ఉద్యోగం అనేది ఉంటుంది. 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. డిఆర్ఎస్ ఎలివెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ ఎలివెన్స్ ఉంటుంది, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి అన్ని రకాల ఎలివెన్సెస్ కూడా ఈ డిసిసిబి క్లర్క్స్కి రావడం జరుగుతుంది. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా పోస్టులు కేటాయించారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్లో రిజర్వేషన్ అనేది ఉంటుంది. విశాఖపట్నం డిసిసిబి నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కేవలం విశాఖపట్నంకి చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర జిల్లాలకి చెందినటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవ్వదు. సో వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మీ సొంత జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు అనేవి ఉంటాయి, అలాగే విశాఖపట్నం డిసిసిబిలోనే పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఓసీ బీసీ అభ్యర్థులు 1,000 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ 700 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా ఈ ఫీ పేమెంట్ చేసే అవకాశం అనేది ఉంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. 150 మార్కులకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 25 మార్కులకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. 125 నిమిషాల పాటు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి, 40 మార్కులు, 35 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. అలాగే రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి, 60 మార్కులు, 45 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు, 45 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. మొత్తం 150 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో 140 క్వశ్చన్స్ వస్తాయి, 125 నిమిషాల పాటు ఎగ్జామ్ అనేది ఓవరాల్గా ఉంటుంది. సో సెక్షనల్ టైం లిమిట్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. విజయనగరం, విశాఖపట్నం 2 సెంటర్స్లో ఎగ్జామినేషన్స్ని నిర్వహించే అవకాశం అనేది ఉంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి క్లర్క్ గా ఉద్యోగం అనేది ఇస్తారు. సెక్షనల్ కటాప్ అనేది ఉంటుంది, ప్రతి సెక్షన్ లో కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 2 తారీఖు. జూలై 2 తారీఖులోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్టయితే జూలై 21 తారీఖున ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది విశాఖపట్నం డిసిసిబి నుంచి విడుదలైనటువంటి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.